गांधी जयंती సందర్భంగా అమ్మా వయోవృద్ధుల విశ్రాంతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎం విరూపాక్షరెడ్డి తెలిపారు. ఈ విశ్రాంతి ఆశ్రమం వయోజన వృద్ధులకు అనారోగ్యంతో బాధపడే వారికి ఏర్పాటు చేయడమైందని ఆయన తెలిపారు. నిరాధరణకు గురవుతున్న వృద్ధులకు మరియు సీనియర్ సిటిజన్లకు కులం మతం లింగ వివక్ష లేకుండా సంరక్షణ అందించడం ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం 100 పండ్ల మొక్కలను వృద్ధాశ్రమ ప్రాంగణంలో నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ వైష్ణవ శ్రీనాథ్ రియాజ్ నాగేంద్ర ప్రసాద్ లయన్ జిలాన్ ఖాన్ ముఖ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు ప్రతి క్లబ్లోనూ 4 పొడుగులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ బయ్యారు కుమార్ గారు ఈ వితరణ చేయడం జరిగింది. అంతకంటే ముందు నిన్న వయోజన వృద్ధులు దినోత్సవం సందర్భంగా ఇక్కడ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అలాగే మా అనంతపూర్ లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ శ్రీ విరూపాక్షరెడ్డి గారు అమ్మ విశ్రామ వయోవృద్ధుల విశ్రాంతి నిలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరాదరణకు గురవుతున్నటువంటి వయోవృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. అలాగే ఈరోజు పూర్తిగా వయోవృద్ధులకు ఏమాత్రం యాక్టివిటీ లేకుండా పోయింది. అంటే యాక్టివిటీ అని చెప్పాలంటే పూర్తిగా ఒక 60-70 ఇయర్స్ అంటే ప్రతి అవసరం వాళ్ళంటే పూర్తిగా ఉడికిపోయినటువంటి తర్వాత వాళ్ళు కాబట్టి వాళ్ళకు వాళ్ళ రిక్రియేషన్ పర్పసా లేకపోతే ఇంకొక వెల్ఫేర్ పర్పసా లేకపోతే మంచం వైపు ఇతరాత్రానికి ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు. కాబట్టి అంతేకాకుండా గత 15 రోజుల కిందట మేము కన్సర్ ఫర్ డిసేబిలిటీస్ అన్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మానసిక వికలాంగులు ఉంటారో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.